ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కూరగాయల రైతులకు ఆమె భరోసా కల్పించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హిందూపురం కూరగాయల మార్కెట్లో బాలకృష్ణ తరపున ఆమె వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేశారు. టిఫిన్ సెంటర్ వద్ద దోశ వేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. నందమూరి బాలకృష్ణను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు. తెలుగుదేశం గవర్నమెంట్ అండి, రైతుల కష్టాలు తీరాలని స్టార్ట్ చేశారు. ఇక్కడ మేము వచ్చినప్పుడు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. ఇక్కడ మార్కెట్ అంతా స్మెల్ వస్తూ ఉంది, నీళ్లు కారుతూ ఉన్నాయండి షెడ్ల నుంచి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి సమస్యలన్నీ బాలకృష్ణ గారికి తీసుకెళ్లారండి. బాలకృష్ణ గారు వాళ్ళ కష్టాలు అర్థం చేసుకుని కొత్త మార్కెట్ యార్డ్ కట్టారండి, 30 కోట్లు పెట్టి. రైతుల కష్టాలు ఈ రకంగా తీర్చగలిగాం, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లన్నీ పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏమి గిట్టుబాటు అవ్వట్లేదని అంటున్నారండి. వెజిటేబుల్స్ మటుకు ఇక్కడ అన్ని కాయగూరలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. మన గవర్నమెంట్ వస్తే వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తారు. మేము కాయగూరలు కొన్నాము, చింతపండు కొనుక్కున్నాము. చింతపండు అయితే ప్రతి సంవత్సరం మేము ఇక్కడే కొనుక్కునే హిందూపూర్లో ఇక్కడ పుట్టిన చింతపండు మేము తీసుకెళ్తామండి. బెల్లం కూడా మేము ఇక్కడ బెల్లం కొంటామండి, చాలా బాగుంటుంది క్వాలిటీ. ఆంధ్రలో బెస్ట్ క్వాలిటీ చింతపండు, బెస్ట్ క్వాలిటీ బెల్లం ఇక్కడ హిందూపూర్లో దొరుకుతుందండి. మార్కెట్ యార్డ్ మటుకు చాలా బాగుందండి, బ్రహ్మాండంగా చేశారు. గిట్టుబాటు ధరలు కూడా వస్తే వాళ్ళకి బాగుంటుంది.